సోదరులకు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారాలు. నిన్నటితో ప్రజాపాలన వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే, ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోత్తనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రెస్ మీట్లు కూడా పెట్టేది, ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు, 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి, మీదేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా తాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్? మీరు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలన పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలుకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది, 8 కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా అందరు అనుకుంటున్నారు. నిన్న అన్న, ఈ నెల నాకు 1300 మిగిలినాయి, ఈ నెల 1500 మిగిలినాయి, ఈ నెల 1600 మిగిలి, ఈ 1600 తీసుకొని చిట్టి కట్టుకుంటా ఉంది మా ఇంట్లో పాపం, ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాప్రభుత్వం అంటే. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరంకత్వం లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నీతి గల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక, నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుకు